ఎందుకని మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా నేర్పిస్తున్నా లేదా ఏదైనా మాట్లాడుతున్నా మీరు ఒక నిర్దిష్టమైన భంగిమలో కూర్చుంటారు మీ ఎడమకాలి నుండి చెప్పులు తీసేసి ఎడమకాలిని పైకి మడిచిపెట్టి కుడికాల భూమి మీద పెట్టి ఉంచుతారు అది మీ స్టైలా లేకపోతే ఒక వ్యక్తి కూర్చోవడానికి అదే సరైన భంగిమ మనం హటయోగా అని దేన్నైతే పిలుస్తామో అది దేని అంటే ఆసనాల ద్వారా మీ శరీర జామితిలో ఒక స్థాయి పరిపక్వతను తీసుకొచ్చి మీ జామితిని అతి పెద్దదైన ఈ సృష్టి యొక్క జామితితో సమన్వయంలో ఉండేలా చేయడం గురించి తద్వారా మీరు ఎప్పుడూ సమన్వయంలోనే ఉంటారు ఎప్పుడూ గాడి తప్పరు అలాగే మీరు ఎంత సమతుల్యంతో ఉన్నారు మీరు విషయాలను ఎంత స్పష్టంగా గ్రహించగలరు మీరు పనులు ఎంత బాగా చేయగలరనేది మీరు మీ చుట్టూ ఉన్న వాటితో ఎంత సమన్వయంలో ఉన్నారన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది అది ప్రజలు కానివ్వండి చెట్లు కానివ్వండి లేదా కేవలం శూన్యం కానివ్వండి మీరు దానితో సమన్వయంలో ఉన్నారా లేదా అన్నదే మీరు ఈ ప్రపంచంలో ఎంత సాఫీగా సంఘర్షణ లేకుండా పని చేయగలరన్న దాన్ని నిర్ణయిస్తుంది ఇక నేను ఎల్లప్పుడూ ఇదే విధంగా కూర్చోను కేవలం నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఇలా కూర్చుంటాను నేను ఎలా కూర్చుంటున్నానంటే ఇది మీకు వివరించి చెప్పాలంటే దానికి ఎన్నో అంశాలున్నాయి ఒక సరళమైన అంశం ఏమిటంటే ఎడమ మడమ ఈ ఎడమ మడమ మీద ఒక పాయింట్ ఉంటుంది ఈ రోజున వైద్యశాస్త్రాలు దాన్ని అఖిలిస్ అని అంటున్నాయి మీరు దాని గురించి విన్నారా మీరు అతని గురించి విన్నారా అఖిలిస్ మీరు వినే ఉంటారు మీరు ఆ సినిమా చూసారా మీరు ఆ సినిమా చూడలేదా రాయ్ చూడలేదా మీరు చాలా అమాయకుడు ఈ ను మీ మూలాధారాన్ని తాకేలా ఉంచినప్పుడు ఈ రెండు ఒకదానికి ఒకటి తాకినప్పుడు మీలో ఎన్నో అంశాలు ఖాళీ అవుతాయి ఆ కొంత సమయం వరకు ఎన్నో అంశాలు అంటే మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది భావోద్వేగాలుండవు ఇంకా మీ చుట్టూ ఏం జరుగుతోందో దాన్ని స్పష్టంగా గ్రహించగలుగుతారు మీరు విన్నారా అఖిలేస్ అనే ఈ వ్యక్తి తన కాలి మడమకి ఒక బాణం తగలడం వల్ల మరణించాడని మీ కాలి మడమకు ఎవరైనా గాయం చేస్తే మీరు చనిపోతారు అంటే మీరు నమ్ముతారా లేదు కదా కానీ అఖిలేస్ ఆ విధంగానే మరణించాడు అదే విధంగా చనిపోయిన మరో వ్యక్తి భారతదేశంలో ఉన్నాడు ఇది అఖిలేస్ మరణం కంటే చాలా పూర్వమే జరిగింది నిన్ననే ఆయన జన్మదినం కృష్ణ జన్మాష్టమి ఆయన కూడా ఈ విధంగానే మరణించారు దీని ద్వారా మనకు చెప్తున్నది ఏమిటంటే వాళ్ళు ఎంతో నైపుణ్యం గల విధానంలో చంపబడ్డారు ఏదో గొంతు కోయడం తల పగలగొట్టడం కాదు అఖిలేష్ దగ్గర కేవలం ఒక గాయం చేశారంతే వారు చనిపోవలసి వచ్చింది కాబట్టి శరీరంలో ప్రాణశక్తికి సంబంధించిన ఒక విధమైన వ్యవస్థ ఉంది ఆ అఖిలేష్ పాయింట్ మీ మూలాధారాన్ని తాకేలా మీరు ఈ విధంగా కూర్చున్నప్పుడు మీలో ఒక సమతుల్యత ఉంటుంది మీరు ఏ పక్షం వహించరు చూడండి మనలో అందరికీ మన ఆలోచనలు ఉద్దేశాలు భావజాలాలు ఇంకా ఎన్నో ఉంటాయి మన సొంత జీవితానుభవాలు ఉంటాయి మీ సొంత జీవిత అనుభవాలు ఇంకా మీరు మనసులో ఏర్పరచుకున్న ముద్రలు మీరు చూసే ప్రతిదానిపైన ప్రభావం చూపిస్తాయి మీకు ఈ వ్యక్తి అంటే ఇష్టం ఆ వ్యక్తి అంటే ఇష్టం లేదు మీరు ఇతన్ని ప్రేమిస్తారు అతన్ని ద్వేషిస్తారు ఇదంతా ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మీ సొంత అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు కాని మీరు నిజంగా జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏ అభిప్రాయాలను ఏర్పరచుకోకుండా మీ జీవితంలో ప్రతి క్షణం ప్రతిదాన్ని సరికొత్తగా చూడడానికి సుముఖంగా ఉండాలి పూర్తిగా సరికొత్తగా చూడాలి ప్రజలకు ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు నాతో ఉన్నవాళ్లున్నారు వాళ్ళు ప్రతిరోజు నాతో పాటు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు అయినప్పటికీ నాకు వారి మీద ఒక్క అభిప్రాయం కూడా ఉండదు ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి దానికి తగ్గ సామర్థ్యం ఉందా లేదా అని పరిశీలిస్తాను కానీ నాతో పాటు అంత దీర్ఘకాలంగా ఉన్న వారిలో ఎవరి మీద కూడా నాకు ఒక్క అభిప్రాయం కూడా ఉండదు ఈ పాటికి మీరు మీ అభిప్రాయాన్ని ఏర్పరచుకుని ఉండాలి కానీ నేను ఏర్పరచుకోను ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రక్రియలో ఉన్న సారం ఇదే మనం నిరంతరం ప్రతి జీవాన్ని ఒక సంభావ్యతగా చూస్తూ ఉండాలి సరే సంభావ్యతకు అది సాకారం కావడానికి మధ్య కొంత దూరం ఉంటుంది కొంతమందికి ఆ దూరాన్ని ప్రయాణం చేసే ధైర్యం అంకిత భావం ఉంటాయి మరికొందరికి ఆ దూరాన్ని ప్రయాణం చేయగల ధైర్యం అంకిత భావం ఉండవు కానీ ప్రతి జీవం ఒక సంభావ్యతే ఆ సంభావ్యతను మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి అంటే మీరు ఎప్పుడూ ఎవరి పట్ల ఎటువంటి అభిప్రాయం ఏర్పరచుకోకూడదు మంచి చెడు అసహ్యం మీరు ఇటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోకుండా ప్రస్తుతం వారు ఏ విధంగా ఉన్నారో చూడండి ఈ క్షణంలో వారు ఏ విధంగా ఉన్నారు అన్నదే నాకు ముఖ్యం మీరు నిన్న ఏ విధంగా ఉన్నారు అన్నది నాకు అవసరం లేదు రేపు ఏ విధంగా ఉంటారో అది రేపు చూద్దాం రేపు అన్నదాన్ని మనం సృష్టించుకోవాలి దాన్ని ఇప్పుడే మనం ఆపాదించుకోకూడదు అవునా ఇది శరీరానికి సంబంధించిన ఒక జామితి మీ శరీర జామితిని మీరు చక్కగా నిర్వహించుకుంటే నేను చెప్పేది ఏమిటంటే ప్రస్తుతం ప్రజలు పాశ్చాత్య సంస్కృతుల్లో ప్రజలు యోగా కేవలం మరొక విధమైన వ్యాయామమే దాని బదులు మీరు పిలెటస్ చేయొచ్చు దానికి బదులు బాక్సింగ్ చేయొచ్చు దానికి బదులు టెన్నిస్ ఆడొచ్చు అని ప్రచారం చేస్తున్నారు చూడండి మీరు కేవలం ఫిట్ గా ఉండాలి అనుకుంటే ఎక్కడికో పరిగెత్తడం లేదా కొండలెక్కడం టెన్నిస్ ఆడడం ఇలా ఏదో ఒకటి చేయండి యోగా ఫిట్నెస్ గురించింది కాదు ఫిట్నెస్ అనేది దాని వల్ల వచ్చే ఒక పర్యవసానం మాత్రమే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జీవంతాలూకు సరి అయిన జామ్యతిని పొందడం ఎందుకంటే ఈ భౌతిక బ్రహ్మాండం అంతా జామితికి సంబంధించిందే ఇప్పుడు ఇక్కడ ఈ బిల్డింగ్ ఇలా నిలబడుంది ఏదో ఒక రోజు మన తల మీద పడుతుందా లేదంటే చాలా కాలం వరకు నిలబడి ఉంటుందా అన్నది ప్రాథమికంగా దాని జామితి ఎంత కచ్చితంగా ఉంది అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది ఈ శరీరానికి కూడా అదే సూత్రం వర్తిస్తుంది ఈ సౌర మండలానికి యావత్ విశ్వానికి ఇంకా అన్నింటికీ కూడా అదే సూత్రం వర్తిస్తుంది మన భూగ్రహం సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అంటే ఒక స్టీల్ కేబుల్ అమర్చి ఉండటం వల్ల కాదు కేవలం జామితి సరిగా ఉండటం వల్ల అవునా దాని జామితిని తప్పి అది కొద్దిగా పక్కకు వెళ్తే ఇక అది శాశ్వతంగా గతించిపోతుంది ఇదే విషయం మీకు కూడా వర్తిస్తుంది మీ ప్రాథమిక జామితిని తప్పి పక్కకు వెళితే మీ పని అయిపోయినట్లే చాలా చిన్నతనం నుండే మీరు సరియైన పనులు చేసి మీలో సరియైన జామితి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అప్పుడు మీరు జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఎవరైతే తమకు మంచి విషయాలు మాత్రమే జరగాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు జీవించడానికి అనర్హులే ఎందుకంటే కష్టమైన పరిస్థితులను చక్కగా ఆనందంగా ఎదుర్కోవడం ఎలాగో మీకు తెలియకపోతే అప్పుడు మీరు అన్ని సంభావ్యతలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు అవునా జీవితంలో ఉన్న ఎన్నో గొప్ప సంభావ్యతలను మీరు తప్పించుకోవాలని చూస్తారు కేవలం ఏదో కొద్దిపాటి కష్టాన్ని తప్పించుకోవడం కోసం జామితి పరంగా మీరు ఒక విధమైన సమతుల్యంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సుముఖంగా ఉంటారు అది ఏదైనా సరే